హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇవాళ ఫ్రైడే కదండి పూజ వీడియోతో వచ్చేసాను. అంటే పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని ఎలా చేసుకోవాలి, ఎక్కడ బొట్టు పెడితే పసుపు గౌరమ్మ అంటారు, ఎక్కడ పొట్టు పెడితే పసుపు గణపతి అంటారు అనేదాన్ని మీకు విపులంగా చెప్తాను. దాని గురించి ముందుగా దానికోసము మంచి పసుపును తీసుకున్నాను, కొమ్ముల నుంచి ఆడిచ్చిన పసుపు అనమాట. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గౌరీదేవిని అనేది చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా గౌరమ్మని ఎలా చేసుకోవాలో, అలా చేసుకుంటున్నానమాట. చాలా అంటే ఎక్కువ పూజలు మనం చేసే ముందు వినాయకుడికే కదా మనం పూజ చేస్తాము. తర్వాత కదండి మనం ఏ దేవుడినైనా వ్రతాలు కానీ ఏవైనా చేయాలన్నా ముందు వినాయకుడిని ప్రార్థిస్తాం కదా. పసుపు వినాయకుడిని చేసి తర్వాత మనం ఏ దేవుడినైనా పూజా కార్యక్రమం అనేది మొదలు పెడతాము. ఇక్కడ చాలామందికి చాలా డౌట్ అనేది ఉంటుందండి, అసలు ఎక్కడ బొట్టు పెడితే గౌరవం అవుతుంది, ఎక్కడ బొట్టు పెడితే అంటే వినాయకుడు అవుతాడు అనేది చాలామందికి ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అది లేకుండా నేను క్లియర్ చేద్దామనుకుంటున్నాను ఇవాళ. ఇప్పుడు నేను గణపతిని చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి, దాంట్లో తమలపాకులు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న పసుపు ముద్దని తీసుకొచ్చి దాని మీద పెడుతున్నాను చూడండి. ఇప్పుడు గణపతికి బొట్టు ఎక్కడ పెట్టాలన్నది నేను చూపిస్తాను చూడండి. అంటే పసుపు ముద్దకి నెత్తి మీద పెడితే అది గణపతి అన్నమాట, గణపతి పసుపు గణపతి అవుతారు. నెత్తి మీద చూడండి, జాగ్రత్తగా చూడండి. నెత్తి మీద కుంకుమ బొట్టు అనేది నేను పెడుతున్నాను అనమాట. అది ఇప్పుడు మనకి పసుపు గణపతి అయిపోయింది. ఇప్పుడు పువ్వులతోటి అలంకరించుకుని మనము ప్రసాదము ఏం పెట్టాలంటే బెల్ల ముక్క పెట్టాలండి. పసుపు గణపతికి ఎప్పుడు ఏ గణపతికైనా ఇష్టమైనది ఏంటంటే నైవేద్యము బెల్ల ముక్క అనమాట. ఎన్ని నైవేద్యాలైనా పక్కన పెట్టండి, కాకపోతే ముఖ్యమైనది బెల్లం పెట్టాలన్నమాట. ఇలా నేను పువ్వులతోటి అలంకరించుకున్నాను చూడండి. ఇది దీనిని పసుపు గణపతి అంటారు. గణపతికి ఇష్టమైన రంగు పూలు ఏంటంటే ఎరుపు అండి. ఎరుపు పూలు నా దగ్గర లేవి, ఇవి పెట్టాను. ఇప్పుడు గణపతిని చేసేసాం కదండి, ఎలాంటి డౌట్ లేదు కదా. ఇప్పుడు గణపతిని ఎర్రటి అక్షంతలతో కూడా పూజ చేయాలండి, మంచిదనమాట. ఇప్పుడు నేను మళ్ళీ వేరే రెండు తమలపాకులు తీసుకున్నాను, అలాగే పసుపు పొంత తీసుకున్నాను. గౌరీదేవిని ఎలా చేయాలి? పసుపు పొంతను పెట్టిన తర్వాత ఇలా నామంలాగా పెడితే గౌరమ్మ అయిపోతుంది. ఇంకా మనకి గౌరీదేవికి ఇష్టమైన పూలు అన్ని రకాలు ఇష్టమే, చామంతులతో అలంకరిస్తున్నాను. ఇలా గౌరమ్మని మన దగ్గర ఉన్న పువ్వు ఏ పువ్వులతోటైనా అలంకరించుకోవచ్చు అనమాట. అలాగే పసుపు అక్షంతులతో పూజించాలి, తీపి ప్రసాదం కలకుండా నైవేద్యంగా పెట్టాలి. ఫ్రెండ్స్, చాలామందికి ఉన్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫ్రైడే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.